హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్. మన కూల్ డ్రింక్స్ కానీ కోకోనట్ వాటర్ కానీ తాగేసాక ఈ స్ట్రాని ఊరికే పాడేయకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ నేను ఈ స్ట్రాని పాకెట్ సైజ్ బుక్ తయారు చేయడం కోసం 3 పీసెస్గా కట్ చేస్తున్నానండి. కట్ చేసిన పీస్ని ఇలా సిజర్తో మరలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిడిల్కి కట్ చేయండి. 3 పీసెస్తో మనము 3 బుక్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 కానీ 4 కానీ ఖాళీ పేపర్స్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా పాకెట్ సైజ్ బుక్కి సరిపడా సైజులో పేపర్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పేపర్స్కి మిడిల్కి కట్ చేసిన స్ట్రా పీస్ని పెడితే కనుక కిచెన్లో అయిపోయిన సరుకులను వెంటనే రాసుకోవడానికి హ్యాండీగా ఈ బుక్ మనకి యూజ్ అవుతుంది. అంటే కిచెన్లో అయిపోయిన వెంటనే ఆ సరుకును మనం ఈ బుక్ మీద నోట్ చేసుకోవడానికి వీలుగా పెట్టుకోవచ్చు అన్నమాట. మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈ బుక్లో నుండి లిస్ట్ రాసుకున్న పేపర్ని తీసుకువెళ్తే కావాల్సిన సరుకులు ఏమీ మర్చిపోకుండా ఉంటాము. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. పిల్లలకు వాడే ఖాళీ సిరప్ బాటిల్తో ఒక రీయూజ్ ఐడియాను ఈ వీడియోలో చూద్దాం. ఇందుకోసం ఒక ఖాళీ సిరప్ బాటిల్ తీసుకుని దాని క్యాప్ని ఓపెన్ చేసి క్యాప్కి వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా ఒక పిన్తో బాటిల్కి కావాల్సినన్ని హోల్స్ పెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా సాల్ట్ తీసుకుని ఈ సాల్ట్ని మనకు కావాల్సినంత వరకు బాటిల్లో ఫిల్ చేయాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత హోల్స్ చేసిన బాటిల్ క్యాప్ని బాటిల్కి ఫిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సాల్ట్ స్ప్రింకిల్ చేసుకునే బాటిల్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. చూడండి, ఈ బాటిల్లో నుండి చాలా తక్కువగా సాల్ట్ అనేది పడుతుంది. ఇలా 2 బాటిల్స్ తీసుకుని సాల్ట్ ఇంకా పెప్పర్ ఫిల్ చేసుకుని ఉంచుకుంటే మనం డైలీ తినే ఫ్రూట్ అండ్ సలాడ్స్లోకి సాల్ట్ పెప్పర్ చల్లుకోవడానికి బయట మనీ పెట్టి కొనే బాటిల్స్తో పని లేకుండా ఈ బాటిల్ మనకి యూస్ అవుతుంది. నేను ఇక్కడ మీకు ప్లాస్టిక్ బాటిల్తో చూపించానండి. నా దగ్గర గ్లాస్ బాటిల్ లేక యాంటీబయాటిక్ పౌడర్కి గ్లాస్ బాటిల్స్ వస్తాయి కదండి, వాటిని క్లీన్ చేసి మీరు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. మొబైల్కి ఛార్జింగ్ పెట్టడం కంప్లీట్ అయ్యాక ఒక్కోసారి స్విచ్ కూడా ఆఫ్ చేయకుండా ఛార్జర్ వైర్ని మనం అలానే వదిలేస్తుంటాం, లేదా ఖాళీ ఉంటే కనుక ఛార్జర్కి ఇలా చుట్టి పెడతాం. కానీ అది ఒక్కోసారి ఛార్జర్ నుండి ఇలా క్రిందికి పడిపోద్ది. చంటి పిల్లలున్న ఇంట్లో ఇలా వేలాడే ఛార్జర్ వైర్ అనేది ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి అలా కాకుండా ఉండాలంటే డబుల్ సైడ్ టేప్ని చిన్న ముక్క కట్ చేసుకుని ఈ పీస్ని స్విచ్ బోర్డ్కి దగ్గరలో పేస్ట్ చేసి టేప్ పైన ఉన్నటువంటి పేపర్ని తీసివేసిన తర్వాత దీనిపైన ఒక క్లిప్ని అంటిస్తే కనుక ఇది ఛార్జర్ హోల్డర్గా యూజ్ అవుతుంది. అంటించుకున్న క్లిప్కి ఛార్జర్ వైర్ని చుట్టి పెడితే మరలా మనం దీనిలో నుండి ఛార్జర్ వైర్ని తీసే వరకు కూడా ఇది క్రింది పడటం అనేది జరగదు. ఇలా మనకి అవసరమైనప్పుడు తీసి ఛార్జింగ్ పెట్టేసుకున్న తర్వాత మరలా దీనిలోనే పెట్టేయచ్చు. వీడియో నచ్చితే కనుక వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఒక్కోసారి తాగటానికి ఇలా మినీ వాటర్ బాటిల్స్ అనేవి కొంటుండం కదండి, వీటిని వాడేసిన తర్వాత వేస్ట్గా పాడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ బాటిల్కి పైన ఉండే స్టిక్కర్ పైన ఆల్రెడీ ఇలా లైన్స్ అనేవి ప్రింట్ చేసి ఉంటాయండి. ఈ లైన్స్ పైన ఏదైనా చాక్ను వేడి చేసి బాటిల్ని కట్ చేసుకోవాలి. బాటిల్ ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని మనం చిన్నపిల్లలకి కాయిన్స్ దాచుకోవటం కోసం ఇస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా కాయిన్స్ అనేవి వీటిలో వేసుకుంటారు. ఈ చిన్న బాటిల్లో చాలా కాయిన్స్ అనేవి పడతాయండి. అంతేకాకుండా దీనిలో నుండి కాయిన్స్ తీసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. వాళ్ళకి అవసరమైనప్పుడు చాలా ఈజీగా వీటిలో నుండి కాయిన్స్ తీసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా కాయిన్స్ అనేవి వచ్చేసాయో. ఇలా వేస్ట్గా పాడేసే బాటిల్ని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.